సింగరేణిలో లంచం బంద్ చేయాలన్నారు కేసీఆర్. ఏ అవసరం కోసమైనా లంచం ఇచ్చేవాళ్లది కూడా తప్పేనన్నారు. అందరూ కలిసికట్టుగా లంచం మహమ్మారిని సింగరేణి నుంచి తరిమికొట్టాలని కార్మికులకు సీఎం పిలుపునిచ్చారు. మెడికల్ బోర్డు ముందు అనిపిటి పోతే 6 లక్షల రూపాయలు లంచం ఇయ్యన్న. నిజమేనా ఈ ముచ్చట? రేపటి నుంచి లంచం తీసుకుంటోని లంచం అడిగేటోని ఇప్పించేటోని ఇద్దరిని చెప్తాను కొట్టాలి. చేద్దాం ఆ పని, చేద్దాం కదా. మీరు కూడా ఇప్పటిదాకా మీరు గెలవలేదని నేను ఎందుకన్నా అంటే ఈ లంచం ఎందుకున్నది? గెలిచిన యూనియన్లు బాగా పవిత్రమైన వాళ్ళు. ఎర్ర జెండా పార్టీలు, గులాబీ జెండా పార్టీలు, ఆకుపచ్చ జెండా, పసుపచ్చ జెండా, 3 రంగుల జెండా, అన్ని రంగులు కలిసి చక్రరాచి పడిపోడు తప్ప మన రంగు ఏమైంది? మరి కాలే. ధర్మం మాట్లాడితే ఎందుకు కార్మికులు లంచం ఇవ్వాలా? క్వార్టర్ మారితే లంచం ఇవ్వాలా? జ్వరం వచ్చిందే డ్యూటీ చిన్నగా అయిపోయి అంటే వానికి సెక్రటరీ గారికి లంచం ఇవ్వాలి. నిజమేనా? ఇదా ఇది యూనియన్ గెలితే మీరు గెలిచినట్ట? ఈ పరిస్థితులు ఉంటే క్వార్టర్ మారితే లంచం ఇవ్వన్నా? మంచి క్వార్టర్ ఇస్తే ఏమన్నా అయ్యేదా?